లోక్సభలో మోదీ సర్కార్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనుంది. మణిపూర్ అంశంలో పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రకటనకు పట్టుబడుతున్న విపక్ష కూటమి ఇండియా భాజపాను ఇరుకున పెట్టేందుకు ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను అనుమతించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్ని పార్టీలతో సంప్రదించి తీర్మానంపై చర్చకు తేదీ సమయాలను ఖరారు చేస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్లో మణిపూర్ అంశంపై వాయిదాల పర్వం కొనసాగుతున్న వేళ మోదీ సర్కార్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. మణిపూర్ హింస అంశంపై చర్చించేందుకు కేంద్రంపై ఈ తీర్మానం మరింత ఒత్తిడి పెంచనుంది. అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత తీర్మానంపై చర్చకు త్వరలోనే తేదీ సమయాన్ని ఖరారు చేస్తామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ నుంచి అవిశ్వాస తీర్మానం నోటీసు అందిందని స్పీకర్ చెప్పారు. ఈ నోటీసులకు ఎవరు మద్దతిస్తున్నారో తెలపాలని స్పీకర్ కోరగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సహా విపక్ష కూటమి ఇండియాకు చెందిన సభ్యులు లేచి నిల్చున్నారు. అవిశ్వాస తీర్మానానికి 50 మందికి పైగా సభ్యుల మద్దతు ఉండడంతో నిబంధనల ప్రకారం దీనికి స్పీకర్ అనుమతించారు. లోక్సభలో 543 స్థానాలు ఉండగా అందులో 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్డీఏకు 330 మందికి పైగా ఎంపీల మద్దతు ఉంది. విపక్ష కూటమి ఇండియాకు 140 మందికి పైగా ఎంపీలున్నారు. మిగిలిన 60 మంది ఎన్డీఏ ఇండియా కూటములకు దూరంగా తటస్థంగా ఉన్నారు. లోక్సభలో 22 మంది ఎంపీలు ఉన్న వైకాపా ఇప్పటికే అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించనున్నట్టు స్పష్టం చేసింది. When everything is going good, where is the necessity for no confidence motion? So your party is going to oppose it or support it? We are going to oppose no confidence motion. ఈ నేపథ్యంలో ఎన్డీఏకు 350 మందికి పైగా బలముండడంతో అవిశ్వాస తీర్మానంలో విపక్ష కూటమి నెగ్గడం అసాధ్యమే అయినా కూడా తాము వ్యూహాత్మకంగా గెలిచినట్లే అని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రధాని పార్లమెంట్లో మణిపూర్ అంశం ప్రకటన చేయకుండా ఉన్న నేపథ్యంలో అందుకు పట్టుబడుతున్న విపక్షాలకు అవిశ్వాస తీర్మానం ద్వారా చర్చకు అవకాశం లభించనుంది. క్షేత్రస్థాయిలో ఓడిపోయినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం విపక్షాలకు లభిస్తుంది.